గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కటాకార్తిక్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. టీడీపీ ఫస్ట్ లిస్ట్లోనే రాజేష్ మహాసేన గారి పేరు వచ్చింది. అయితే ఓకే, పేరు వచ్చింది అందరికీ, అంటే కొంతమంది వర్గపోరే కూడా స్టార్ట్ అయింది, అంటే అతనికి ఇవ్వడం ఏంటి, లోకల్గా ఉండే మాకు ఇవ్వకుండా అతనికి ఇవ్వడం ఏంటి అని వర్గపోరు వచ్చింది. అయితే కొంతవరకు ఒక టైంలో అతను వైసీపీలో ఉండేవాడు, అప్పుడు జనసేనని టీడీపీని విమర్శించాడు. ఆ వీడియోలు పెట్టుకుని వైసీపీ వాళ్ళు విమర్శించడం జరిగింది. అంటే ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడవు, అంటే హిందూ మతం గురించి ఇలా మాట్లాడవు అంటే విమర్శించడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే టీడీపీకి పేరు పోతుంది నా వల్ల అంటూ నేను పోటీ చేయను, చంద్రబాబు నాయుడు గారు నా మీద అభిమానంతో సీట్ ఇచ్చినా నేను పోటీ చేయను అంటూ చెప్పారు అతను. కానీ ఇప్పటివరకు ఎలాంటి మనకి టీడీపీ నుంచి అఫీషియల్గా అనౌన్స్ రాలేదు నువ్వు చేయొద్దు అనేది. ఎలా చూసుకోవచ్చారు ఈ విషయం మాత్రం? అతను ఒకవేళ పోటీ చేస్తే గెలుస్తాడా, అంటే పోటీ చేస్తున్నాడా ముందు? టీడీపీ జనసేన మొట్టమొదటిగా 99 లిస్టు మొదటి లిస్టులో వచ్చినాయి. టీడీపీ తరఫున 94 మంది అభ్యర్థులని, జనసేన నుంచి జనసేన తరఫున 5 అభ్యర్థులని ఆ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించడం జరిగింది. అవును, ఆ రోజు పీ కన్నవరం ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లా పీ కన్నవరం అభ్యర్థిగా రాజేష్ మహాసేన ప్రకటించడం జరిగింది. కానీ దాని తర్వాత పరిణామ క్రమంలో వైసీపీ సోషల్ మీడియా ఏం చేసింది, రాజేష్ మహాసేన మాట్లాడిన ఒక పాత వీడియోలు కొన్ని తీసి వైరల్ చేయడం మొదలెట్టింది. అది కాక జనసైన్యతోటి జనసైనికులతోటి అతను గ్యాప్ ఉంది. ఎందుకంటే అతను ఫస్ట్ వైసీపీ, తర్వాత జనసేన, తర్వాత టీడీపీ. జనసేన నుంచి టీడీపీకి వచ్చే క్రమంలో పవన్ కళ్యాణ్ మీద కొన్ని కామెంట్స్ చేశాడు, అందుకని జన సైనికులు కొంత ఆయన మీద ఆగ్రహంగా ఉన్నారు. అది కాక లోకల్ టీడీపీ వాళ్ళు, ఇతను నాన్ లోకల్, పీ గన్నవరానికి ఇతను నాన్ లోకల్, కాకపోతే పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కావటం, పార్టీకి గట్టి వాయిస్ కావటం, అది కూడా ఎస్సీ రిజర్వ్ నిజవర్గం కావటం, ఇతను ఎస్సీ కమ్యూనిటీ లీడర్ కావటంతో అతన్ని అక్కడ అకామిడేట్ చేశారు. అక్కడ లోకల్ లీడర్లు ఇతన్ని అపోజ్ చేశారు. ఒకటి టీడీపీ లోకల్ లీడర్లు అపోజు, రెండు జన సైనికులు అపోజు, మూడు పాత వీడియోలు వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేయటం. ఆ వీడియోలో ఏముంది అంటే హిందూ మతాన్ని కించపరుస్తూ రాజేష్ మహాసేన మాట్లాడిన మాటలు, ప్రత్యేకించి బ్రాహ్మణ వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడిన మాటలు, అగ్రకుల అమ్మాయిని లేపకొచ్చేయండి తర్వాత చూసుకుందాం అంటూ మాట్లాడిన మాటలు, ఇవన్నీ వైరల్ కావటం మొదలెట్టాయి. ఇవి పార్టీకి డ్యామేజ్ చేసేటట్టు ఉన్నాయి అనే కారణం చేత రాజేష్ మహాసేన తనంతట తాను ప్రెస్ మీట్ పెట్టి నేను పోటీ చేయదలుచుకోవట్లేదు, నేను క్యాండిడేట్గా తప్పుకుంటున్నాను, పార్టీ అధిష్టానం చంద్రబాబు గారికి విన్నవించుకుంటున్నాను, ఎందుకంటే నా పాత వీడియోలను వైరల్ చేస్తున్నారు, కావాలని కుట్రపూరితంగా వైరల్ చేస్తున్నారు, నాకు పార్టీ అన్ని విధాలా అండగా ఉన్నప్పటికీ కూడా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం వైసీపీ చేస్తుంది, నా పాత వీడియోను వైరల్ చేస్తుందని ఆరోపణలు చేస్తూ, వైసీపీ మీద ఆరోపణలు చేస్తూ, నేను ఈ టైంలో పార్టీకి ఇబ్బందికరంగా మారదలుచుకోలేదు, నా వల్ల పార్టీకి ఇబ్బందులు రాకూడదు, అందుకనే పీ కన్నవరం క్యాండిడేట్ను నేను తప్పుకుంటున్నానని చెప్పేసి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అతను మాట్లాడే మాటలు బాగా వైరల్ అయ్యాయి. కానీ ఇప్పటివరకు పీ కన్నవరం క్యాండిడేట్ మారుస్తున్నట్టు, మార్చిన క్యాండిడేట్ పలాను వల్ల టీడీపీ అయితే ప్రకటించలేదు. అవునవును. వైసీపీ మాత్రం అక్కడ ఆల్రెడీ గెలిచినటువంటి లోకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేపు చిట్టిబాబుని కాదని, వేణుగోపాల్ అని ఆ ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందినటువంటి ఒక జెడ్పీ చైర్మన్ తీసుకొచ్చి అక్కడ క్యాండిడేట్గా ప్రకటించారు. అతనేమో అక్కడ లోకలు, ఇతనేమో నాన్ లోకలు. రెండో ఇతరు కూడా డిసడ్వాంటేజ్ ఏంటంటే లోకల్ టీడీపీ లీడర్స్ నాన్ కోఆపరేషను, జనసేన నాయకులు నాన్ కోఆపరేషన్ కావచ్చు అనేది. కాకపోతే ఏంటంటే ఇది పెద్ద విషయం కాకపోవచ్చు అనేది నా ఉద్దేశం. టీడీపీ చంద్రబాబు నాయుడు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే సెట్ అయిపోయింది అసమ్మతి. జనసేన కూడా పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి మాట్లాడి సెట్ అయింది. ఎందుకంటే టీడీపీ అభ్యర్థులు ప్రకటన రోజు, అంటే పీ గన్నవరం అభ్యర్థులు ప్రకటించేటప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి పక్కనే కూర్చొని ఉన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గారికి అభ్యంతరం లేదనే కదా చంద్రబాబు గారి ప్రకటన పట్ట. అవును. సో వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకునే కదా ప్రకటన ఇచ్చింది. కాబట్టి జనసేనకు అంటే ఒక టైంలో పవన్ కళ్యాణ్ కూడా అనుకూలంగా మాట్లాడాడని అని ఏమనుకోవచ్చు అంటారా మీరు? జనసేనలో ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ చాలా అనుకూలంగా, అప్పుడు అనుకూలంగా మాట్లాడాడు, పార్టీ మాట్లాడేటప్పుడు తిట్టాడు, మళ్ళీ కూటమికి కలిసిన తర్వాత ఇప్పుడు పోడుతున్నాడు పవన్ కళ్యాణ్ కూడా పోడుతున్నాడు. ఒక టైంలో జస్ట్ ఒక టైంలో తిట్టాడు అంతే. అయితే అంతకన్నా ఎక్కువ ఏంటంటే ఇప్పుడు హిందూ మతం పట్ల, కొన్ని కులాల పట్ల అతను తిట్టడం ఏదైతే ఉందో అది వైరల్ అవటం, అది మైనస్గా మారిద్దా అనేది మెయిన్ పాయింట్. ఓకే. సహజంగా ఏంటంటే కులం మతం అనేటువంటి భావోద్వేగాలతో ముడిపడిన అంశాలు, ప్రజల ఓటను ప్రభావితం చేసే అంశాలు, అవి చాలా కీలక అంశాలు రాజకీయాల్లో. కాబట్టి అవి పార్టీకి మైనస్గా మారుతాయో అనేది ఒకటి. అయితే దాన్ని సెంటిమెంట్గా మార్చుకునే ప్రయత్నం కోసం ఆ రోజు నేను పోటీ చేయట్లేదని మాట్లాడాడు తప్ప నిజంగా ఆయన పోటీ నుంచి తప్పుకోవటం ఆ ఉద్దేశం కాదు అనేటువంటిది మనకంతున్న సమాచారం. ఆయన ఒకేపీ ఏం ప్రకటన చేశాను నేను తప్పుకుంటున్నా, క్యాండిడేట్గా నేను ఉండట్లేదు అని చెప్పేసి పార్టీకి నా వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి, ఇంకోవైపు నేనే ఉంటారని పార్టీతో చంద్రబాబు దగ్గర లాబింగ్ చేసుకుంటున్నారు అని, చంద్రబాబు దగ్గర లాబింగ్ చేసుకుంటున్నారు కాబట్టి
టీడీపీ తర్వాత లిస్టులు కూడా 2-3 లిస్టులు కూడా ప్రకటించినప్పటికి కూడా పి గన్నవరం క్యాండిడేట్ మారుస్తున్నట్టు ఇప్పటికైతే ప్రకటించలేదు. ఇప్పటికీ రాజేష్ మాసాని అక్కడ క్యాండిడేట్గా ఈ పార్టీ అఫీషియల్గా ప్రకటించిన దాన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం. మరి గెలుస్తాడా ఓడతాడా ఈ లెక్కల్లోకి వస్తే ఎస్టీ ఎస్టీ కాన్స్టిట్యూన్సీలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో 29 SC 7 ST వర్గాలు ఉన్నాయి. పోయినసారి 2019 జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపుగా ఒక రాజోలు ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజోలు జనసేన గెలిచింది, రాపాకు వరప్రసాద్ గెలిచాడు జనసేన పార్టీకి గుర్తు మీద, కానీ ఆయన తిరిగి వైసీపీ పార్టీలో చేరాడు ఎన్నికలు రిజల్ట్ వచ్చిన తర్వాత. కానీ కొండేపి ఉమ్మడి ప్రకాశ్ మీద కొండేపి నుంచి స్వామి అని టీడీపీ నాయకుడు ఒక ఎస్సీ కాన్స్టిట్యూన్సీ అది కూడా అక్కడ ఆయన గెలవటం జరిగింది. ఈ 2 స్థానాల మినించి అంటే జనసేన 1 TDP 1 SC గెలిచాయి, మిగతా అన్ని ఎస్టీ ఎస్టీ కాన్స్టిట్యూన్సీలు అన్ని వైసీపీ గెలిచింది. అవును, అంటే 27 SC గెలిచింది, 7 ST గెలిచింది. ఈసారి టార్గెట్ ఏంటి, ఇప్పుడు గెలిచిన రాజోలు ఎమ్మెల్యేని ఆల్రెడీ వైసీపీలో జాయిన్ చేసుకున్నారు, ఈసారి కూడా రాజోలు మళ్ళీ గెలవాలని వైసీపీ తరఫున వైసీపీ గుర్తు మీద గెలవాలని అనుకుంటున్నారు. ఆ రోజు టీడీపీ గెలిచినటువంటి కొండేపి స్వామిని కూడా ఓడించాలి అని చెప్పేసి అక్కడ ఆదిమూలపు సురేష్ మంత్రిని దింపేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ వైసీపీ వాళ్ళ పేరుకి వైనాడు 175 చెప్తున్నా, ఒక 100 సీట్లను టార్గెట్ పెట్టుకుంటే ఆ 100 సీట్లలో 29 SC ఈ 7 ST స్థానాలు మెయిన్ ఖచ్చితంగా ప్రతి ఎస్సీ ఎస్టీ స్థానాలు గెలవాలి అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళ సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు ఎస్టీ ఎస్టీలు ఎక్కువ, వాళ్ళ ఓట్ బ్యాంక్ మెయిన్ ఖచ్చితంగా వాళ్ళు మనకే ఓటేస్తారని వైసీపీ నమ్ముతుంది. అందుకని ఆయన వర్గాల మీద ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టింది, ప్రత్యేకించి రాజేష్ మాసేని మీద ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టింది. ఎందుకంటే జగన్ని 5 సంవత్సరాల కాలంలో బాగా తిట్టిన వాళ్ళలో, బాగా క్వశ్చన్ చేసిన వాళ్ళలో, బాగా విమర్శించిన వాళ్ళలో రాజేష్ మాసేని ఒకరు. ఆయన ఓడించడం కోసం వైసీపీ చాలా తీవ్ర ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అది కాక లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ను కూడా రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది. అంటే అతను వాగ్దాడి చాలా బాగుంటుంది, అంటే జనాలు అంటే జనాల్ని ఉత్తేజపరిచే అంత మాట తీరు ఉన్నాడు, అంటే ఓడిపోయే అవకాశం అయితే ఉండదని నేను అనుకుంటున్నానండి. గెలిచే అవకాశం ఉంటుంది ఎక్కువగా. ఏ వాగ్దాటి ప్లస్ అవుతుందో ఒక్కోసారి అదే వాగ్దాటి మైనస్ అవుతుంది. ఇప్పుడు నగరిలో రోజా ఉంది, రోజా ఎంత వాగ్దాటి జగన్ ఏమని అంటే ఊరుకుంటుందా, కానీ రోజా ఓడిపోయే పరిస్థితి అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ వాగ్దాటి అక్కడ లోకల్లో ఒక మైనస్ అవుతుంది అనేటువంటిది అక్కడ లోకల్లో వర్గాలు పడకకు ఇవన్నీ. ఇక్కడ ఇప్పుడు రాజేష్ మాసానికి కూడా లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ లేదు అసమ్మతులు ఇవన్నీ కారణం కావచ్చు అనేది కూడా ఒక ప్రచారం. అయితే ఇప్పుడు వైసీపీలో కూడా ఉంది, వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని వేరే అభ్యర్థులు వేణుగోపాలను తీసుకొచ్చి పెట్టారు కదా, ఆ చిట్టిబాబు అసంతృప్తినే ఉన్నాడు, కానీ వైసీపీలోనే ఉన్నాడు, అసంతృప్తిగా ఉన్నాడు. అతను పార్టీ కోసం పనిచేస్తాడా, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తాడా అనేది కూడా చూడాల్సింది. ఈ 2 పార్టీలో కూడా ఉండే ప్లస్లు ఉన్నాయి, ఉండే మైనసులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎస్టీ ఎస్టీలో ఇప్పటికీ వైసీపీ కొంత బలంగా ఉండటం అనేటువంటిది వైసీపీకి అడ్వాంటేజ్. పోయినసారి గెలిచి ఉండటం, అధికారంలో ఉండి పోటీ చేయటం, ఎస్టీ ఎస్టీలో ఎక్కువ సంక్షేమ పథకాలు అందటం అనేది వైసీపీకి అడ్వాంటేజ్. అంత మాత్రమే రాజేష్ మాసేన గెలవడు ఓడతడు అనేటువంటిది ఒక 2 నెలలు ఇంకా ఎలక్షన్స్కి రిజల్ట్ కుందంగా ఇప్పుడే చెప్పలేం, కానీ ఇంకా టైట్ ఫైట్ అయితే ఎదుర్కొంటాడు. అంటే మార్చే అవకాశం అయితే లేదంటారు. నాకు తెలిసి రాజేష్ మాసేన క్యాండిడేట్గా ఉండబోతున్నాడు, ఆయనైతే తీవ్రంగా లాబింగ్ చేసుకుంటున్నాడు. కాకపోతే లోకల్ టీడీపీ జనసేన మాత్రం గట్టిగా అపోజ్ చేస్తున్నాయి. టీడీపీ బయటపడి అపోజ్ చేయట్లేదు కానీ లోకల్ లీడర్స్, జనసేన అపోజ్ చేస్తుంది అక్కడ. జనసేన మాకే టికెట్ కావాలి పీ గన్నవరం అని అడుగుతుంది అక్కడ, లోకల్ లీడర్స్ అయితే అడుగుతున్నారు. అంటే పార్టీ అధిష్టాన లెవెల్లో పీ గన్నవరం టీడీపీకి ఇచ్చినప్పటికీ కూడా లోకల్ జనసేన క్యాండిడేట్ మాత్రం పీ గన్నవరం జనసేనకి ఇవ్వాలని అడుగుతున్నారు. అది మాత్రం నడుస్తున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి పార్టీ అధిష్టానం ఆలోచన మార్చుకుంటుందా మార్చుకోదా అనేది. మనకు అనుకున్న అంచనా ప్రకారం, మనకు అనుకున్నటువంటి వివరాల ప్రకారం పి గన్నవరం నుంచి రాజేష్ మాసేన పోటీ చేయబోతున్నాడు, వైసీపీ నుంచి వేణుగోపాల్ పోటీ చేయబోతున్నాడు. పి గన్నవరంలో రాజేష్ మహాసేన వర్సెస్ వేణుగోపాల్ పోటీ నడవబోతుంది. ఇక్కడ పనికొచ్చే ఆన్సర్ ఏంటంటే ఆల్రెడీ వైరల్ అయినటువంటి రాజేష్ మాసేన వీడియోలు కూడా ప్రభావం చెప్పబోతున్నాయి. మీరు అనొచ్చు రాజేష్ మాసేన దానికి వివరణ ఇచ్చుకున్నాడు కదా అంటే, వివరణ ఇచ్చుకున్న మాట వాస్తవమే, కానీ వివరణ ఇచ్చుకున్న ఆయన వివరణ ఇచ్చుకుంది ఏంటంటే, ఒకప్పుడు నేను ప్రాస్తర్గా ప్రాక్టీస్ చేసే రోజుల్లో ఆ రోజుల్లో నేనేదో మాట్లాడాను, మాట్లాడిన మాట వాస్తవమే. ఆ రోజు ప్రత్యేకించి మాట్లాడిన మాట ఏంటంటే అగ్రకూర అమ్మాయిని లేపకొచ్చేయండి తర్వాత ఏదైనా ఉంటే చూసుకుందాం అని మాట్లాడాడు. అది మెయిన్ పాయింట్, అది బాగా వైరల్ అయిన వీడియో అది. అయితే ఆ రోజుల్లో నేను మాట్లాడిన మాట వాస్తవమే, కానీ ఆ రోజు నా ఆలోచనలు ఈ రోజు నా ఆలోచనలు మారిపోయాయి. అలా అనుకుంటే నేను ఫస్ట్ వైసీపీ కార్యకర్తని, తర్వాత జనసేనకు పోయాను, తర్వాత టీడీపీకి వచ్చాను, టీడీపీలో అధికార ప్రతినిధిగా ఉన్నాను. రాజకీయ భావజాలం ఎలా అయితే మారిందో నా మానసిక భావజాలం కూడా అలానే మారింది. అంటే నా మనసు మారింది, నా ఆలోచనలు మారాయి, నేను ఆలోచించే విధానం మారింది. ఆ రోజు నేను అన్న మాట వాస్తవమే, ఆ రోజు మాటకి ఈరోజు క్షమాపణ చెప్తున్నానని రాజేష్ మాసేన తనదైన వివరణ అయితే ఇచ్చుకున్నాడు. కానీ వివరణ ఎంతమందిని కనెక్ట్ చేసింది,
ఒక్కసారి కొంతమంది హట్ అయిన తర్వాత అందరూ తీసుకోలేరు వివరణ. తీసుకుంటారు కొంతమంది, తీసుకుంటారు కొంతమంది తీసుకోరు, కానీ తీసుకోని వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది కూడా పాయింట్ కదా. సో చూద్దాం సార్, ఇంకా ఎలక్షన్కి ఎన్నో రోజులు లేదు, ఏదేమంది మనకు తెలిసిపోద్ది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.